మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, నేడు జిల్లా కేంద్రంలోని ద్వారకా గార్డెన్స్ లో రేషన్ డీలర్ల చెక్కు బకాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, రామలింగారెడ్డి, దేవేందర్ రెడ్డి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఓ, రాష్ట్ర రేషన్ డీలర్ల అధ్యక్షుడు రాజు విచ్చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, డీలర్ల గౌరవ అధ్యక్షురాలుగా డీలర్ల కోసం పోరాటం చేశారని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యమంత్రి ఉద్దేశం అన్ని వర్గాలకు న్యాయం చేయాలని, రాష్ట్ర బంగారు తెలంగాణ కోసం అందరు కృషి చేయాలని కోరారు. ఇబ్బంది ఏంటంటే మన దాంట్లో యూనిటీ లేకపోవడం వల్ల ఈ సమస్య కొద్దిగా జగలమై కొంచెం ముందుకు తొందరగా వెళ్ళలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా చేసుకోవాలి. దీంట్లో ఈ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, రేపు భవిష్యత్తులో బంగారు తెలంగాణ కోసం ఉపయోగపడేందరినీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది. కానీ కొంచెం సమయం పడుతుంది దానికి, దేనికైనా కానీ అదేవిధంగా మనకు కూడా సమయం రావాలని చెప్పి మనం కొంచెం వెయిట్ చేయడం జరిగింది. చివరికి మొన్న జరిగిన సంఘటన, చివరికి మనం ఏం చేసినాం, జర దేవేందర్ రెడ్డి గారు అంటే కనీసం నీళ్లకు కరెక్ట్ గా బియ్యాన్ని పంపిణీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. బడ్జెట్ అయితే ఉంది మాకని చాలా కష్టంగా ఉందని చాలా సందర్భాల్లో మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని చాలా మంది మంత్రుల దగ్గర కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ కొంచెం ఇబ్బంది ఏంటంటే మన దాంట్లో యూనిటీ లేకపోవడం వల్ల ఈ సమస్య కొద్దిగా జగలమై కొంచెం ముందుకు తొందరగా వెళ్ళలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా చేసుకోవాలి. దీంట్లో ఈ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, రేపు భవిష్యత్తులో బంగారు తెలంగాణ కోసం ఉపయోగపడేందరినీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది. కానీ కొంచెం సమయం పడుతుంది దానికి, దేనికైనా కానీ అదేవిధంగా మనకు కూడా సమయం రావాలని చెప్పి మనం కొంచెం వెయిట్ చేయడం జరిగింది. చివరికి మొన్న జరిగిన సంఘటన, చివరికి మనం ఏం చేసినాం, జర దేవేందర్ రెడ్డి గారు అంటే నాకు పూర్తిగా ఆ సమస్య నా దగ్గరికి రాకముందే మరి దేవేందర్ రెడ్డి గారు అన్నారు మరి రేషన్ షాప్ డీలర్లు అందరూ కొంచెం జర నారాజు ఉన్నారు, వాళ్ళందరూ ముందుకు వెళ్ళి డీడీలు కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి జర వాళ్ళ సమ్మెకి దిగే పరిస్థితులు కనబడుతున్నాయి అన్నారు. అన్న సందర్భంలో మరి నేను కూడా ఏమన్నా అంటే ఏ సమ్మెకి పోవాల్సిన అవసరం లేదు, మన ముఖ్యమంత్రి గారు చేస్తారు అన్న, మీరు ఒక రెండు మూడు రోజులు ఆ డీడీలు కట్టడం లేట్ చేయగానే ఈటల రాజేందర్ అన్న లక్ష్మారెడ్డి గారు నాకు ఫోన్ చేసిండు, మరి ఏం సంగతమ్మా అంటే మరి గౌరవ అధ్యక్షురాలు ఉన్నా అని చెప్పగానే దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి సీఎం గారితో మాట్లాడాలనే విషయం చాలా దూరం వెళ్తుంది, ఇబ్బంది అవుతుంది, మన వాళ్ళు బాధపడే ఇబ్బంది వస్తుందని చెప్పిన సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. సార్ రేషన్ షాప్ డీలర్లు మరి చాలా మంచిగా పద్ధతిగా పనిచేస్తూ ఉన్నారు, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా బడే ఉంటుంది, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక కీలక భూమిక పోషించి మరి వాళ్ళు ఇబ్బందులు పడితే మన గ్రామంలో కూడా మరి ఇబ్బందులు ఉంటాయి, చాలా మంది గ్రామంలో ఇన్ఫ్లుయెన్స్.